అనే ఒక చండాలమైన ఎప్పుడో రాచరిక కాలంలో కూడా లేనంత అనాగరికమైన ఆలోచనలతో వాళ్ళు ఉంటే మేము అట్ట కాదని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వాట్ ఎఫర్ట్స్ కానీ ఎక్కడికైనా పోయి ఎంతైనా అవసరమైతే కేంద్రం నుంచి లేకపోయినా సరే మేమే పెడతామనుకోవడం ద్వారా తన కమిట్మెంట్ ప్రూవ్ చేసుకున్నాం. అందుకే ఇంత ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఎవరు ఏమనుకున్నా 6 నెలల్లోగా ఇక్కడ ఈ ఊళ్ళు వస్తాయి. పూర్తిగా మోడర్న్ ప్లాన్డ్ హౌసింగు, ఇప్పుడు మీడియా కూడా చూశారు, మోడల్ హౌస్ కూడా కట్టారు, ఒక పాండ్ కూడా డెవలప్ చేస్తున్నారు, ఇక్కడ డిజిటల్ లైబ్రరీ వస్తుంది, పార్కులు వస్తున్నాయి, స్కూల్స్ వస్తున్నాయి. ఎక్కడైతే ఒక విల్లా ప్రాజెక్ట్ ఇప్పుడే అంటున్నారు అధికారులు, అంటున్నారు కలెక్టర్ గారు, వీళ్ళు నిన్న ఎవరో కర్ణాటక వాళ్ళు పోతూ చూస్తూ అన్నారట, ఇదేదో లేఅవుట్ ప్రైవేట్ లేఅవుట్ అనుకుంటున్నారట, ఎందుకంటే గవర్నమెంట్ ఎక్కడ ఇట్లా చేయదు. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్ని సౌకర్యాలతో ఇంతవరకు ఏ ప్రభుత్వము చేసిన దాఖలాలు అయితే లేవు. పేదలకు మహాంటి స్థలాలు ఇచ్చినారు, రాజశేఖర రెడ్డి గారు లాంటి మహానుభావులు ఇళ్ళు కట్టించే ఏర్పాటు అలాంటి వాళ్ళు కొంతమంది చేసినారు, కానీ ఏ టు జెడ్ ఆలోచించి విశాలమైన రోడ్లతో కానీ ఒక లేఅవుట్ ఎట్లుంటుందో, బిజినెస్ చేసేవాడు చేసే లేఅవుట్ ఎట్లుంటుందో అలాంటిది ప్రభుత్వం పూనుకొని ఈ ఉండడానికి అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు పేదలు ఉండడానికి కల్పించి ఒక ఆత్మగౌరవంతో ఉండే రకంగా వీటిని తీర్చిదిద్దడం ద్వారా రేపు ఈ 6 నెలల తర్వాత ఇల్లు పూర్తి అయ్యేసరికి 10,000 కోట్ల రూపాయల పైగా అసెట్, ఒక్కొక్క ఇల్లు ఇప్పటి వాల్యూ జస్ట్ బుక్ వాల్యూ మార్కెట్ మనం వేసుకున్నా కూడా 7-8 లక్షలు అయ్యే రకంగా, ఎందుకంటే ఈ మధ్య 15,000తో ఇక్కడ పోయిందంట ఎప్పుడో ఇచ్చేసినప్పుడు గజం, ఆ లెక్కన వేసినా 8 లక్షల దాకా అవుతుంది వాల్యూ సైట్ దీనికి సంబంధించి. ఈ లెక్కన చూస్తే ఒక 5 ఏళ్ల తర్వాత ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా కోటీశ్వర్లు అవ్వడం ఖాయం, చంద్రబాబు నాయుడు కుళ్ళి 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 చావడం ఖాయం. ఇది మాకు ఈరోజు, ఇది కూడా ఈ భవిష్యత్ చిత్రపటం కూడా ఇక్కడ కనపడింది. ఈ రెండు నాకు ప్రస్ఫుటంగా కనిపించాయి. థ్యాంక్ యూ. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మీరు అడుగు వేస్తున్నారు, కొంతమంది కోర్టును ఆశ్రయించారు, ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయితే ఎవరు బాధ్యత వహిస్తారంటూ మీ పైన విమర్శలు దాడి చేస్తూ మరోసారి కోర్టుకు వెళ్ళారు. ఇల్లు నిర్మాణ ప్రక్రియ ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేయాలనే పనికిమాలిన దిక్కుమాలిన ఆలోచన వచ్చిన వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి దీనికి. మేము కాదు, దుర్వినియోగం తీసుకెళ్ళి ఎక్కడో చేయట్లా, లేదా పాకిస్తాన్కో బంగ్లాదేశ్కో ఊరుకో పెట్టట్లా, లేదా రిస్కీ స్టేట్లో ఎక్కడా పెట్టట్లా, మన అన్నదమ్ముల కోసం, మన అక్కచెల్లెళ్ళ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇల్లు కట్టిస్తున్నారు. కోర్టు ఏది వచ్చినా ఎక్కడ వచ్చినా ఒకసారి స్థలం ఇచ్చినాక దాని లాజికల్ కంక్లూజన్ ఏంది, ఇల్లు కాక ఏమొస్తుంది అక్కడ, వేరే ఏదైనా ఉంటుందా? ఆయన దృష్టిలో అయితే వేరే ఉండదు, చంద్రబాబు నాయుడు దృష్టిలో ఆ స్థలంలో ఏదో వస్తుందని, కానీ ఇక్కడ ఇల్లే వస్తాయి, ఇల్లు వస్తాయి కాబట్టి ఇల్లు కడతాం. ఒకవేళ దీనికి సంబంధించి ఏమన్నా ఇబ్బంది అయితే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇది మొత్తం ఎంటైర్ స్టేట్కు ప్రాతినిధ్యం వహిస్తుంది, స్టేట్ మొత్తం ప్రయోజనాలు చూసే వ్యవస్థగా దానికి ఉన్న సర్వహక్కులు సర్వం సహా అధికారాలు వాడి దాన్ని నిలబెడుతుంది. ఇదేం నేరమా నాకు తెలియక అడుగుతాను, ఫలాలు ఇవ్వడం ఇదైనాక ఇల్లు కట్టడం నేరం ఎట్లా అవుతుందండి? సింపుల్ లాజిక్ నీకు చట్టంలోనే ఉంది, టెక్నికల్గా చూసినా సాంకేతికంగా చూసినా సిఆర్డీఏ చట్టంలో 5% అఫోర్డబుల్ హౌసింగ్కి ఇవ్వాలి. ఇది 5% కూడా ఇంకా తక్కువ అవుతుంది. ఏ రకంగా దీన్ని ఏ కోర్టు అయినా కామన్ సెన్స్తో ఆలోచించినా ఎవరైతే ఏం చేయడానికి లేదు. రెండవది, పొలిటికల్గా మీరు అడిగేవన్నీ పొలిటికల్ క్వశ్చన్స్, మీరు అడిగేవన్నీ మీడియా పరంగా అడుగుతున్న క్వశ్చన్స్, మీరు వాళ్ళని అడగాల్సిన క్వశ్చన్ ఒకటి ఉంది. మీ హయాంలో దీంట్లో నుంచే 1650 ఎకరాలు ఇన్స్టిట్యూషన్స్ కమ్మారు కదా, మరి ఆ రోజంతా ఎందుకు అబ్జెక్షన్ రాలే? అవి బాగుంటాయా? అవన్నీ ఏదైనా వ్యాపార సంస్థలు ఇక్కడికి వస్తే బాగుంటుందా? సింగపూర్ దానికి 3,000 ఎకరాలు ఇచ్చి మీ ఇష్టం వచ్చేట అమ్ముకోండి అన్నారు, అది బాగుందా? ఒకటి, చట్టంలో ప్రొవిజన్ ఉన్నదాన్ని నువ్వు పూర్తి చేయనందుకు నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి 5% అఫోర్డబుల్ హౌసింగ్ ఇవ్వకపోవడానికి. సెకండ్ థింగ్, పోని కాసేపు అది మర్చిపోదాం అనుకున్నా, నువ్వు ఇచ్చినప్పుడు ఎవరి పర్మిషన్తో ఇచ్చావు, ఏ రకంగా ఇచ్చావు? లేదు, కామన్ సెన్స్తో ఇంకొక క్వశ్చన్, ఇవి ఊళ్ళు ప్రజలందరూ ఉండడానికా, లేక కేవలం ఏమైనా మరమనుషులను పెట్టుకుని లేదంటే పెద్ద పెద్ద సౌదాలు కట్టుకొని ఉందామనుకున్నారా? ఇక్కడ ఎవరైనా శ్రమజీవులు ఉండాలంటే వాళ్ళు లేకపోతే పనులు ఎట్లా నడుస్తాయి, వ్యవస్థ ఎట్లా నడుస్తుంది, సమాజం ఎట్లా నడుస్తుంది? ఈ వీటన్నిటికి ఆన్సర్లు రావాలి. వీటన్ని మీరు అడగాలి, మేము కాదు, వాళ్ళని అడగాల్సింది. బాగానే ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నారు, వాళ్ళని ఎందుకు ఎవరు అడగరు? బహుశా వాళ్ళు జూమ్లోనే మాట్లాడుతుంటారు కాబట్టి మీరు అడగలేరేమో తెలియదు, కానీ
చంద్రబాబు నాయుడు గారిని ఎదుగు నిలబెట్టుకుని మీరు వాళ్ళని అడగాలి, బాగానే ఉందండి వాళ్ళు వద్దా, వాళ్ళు లేకుండా ఎట్లా, మరి 5% అఫోర్డబుల్ హౌసింగ్ ఉండే కదా మీరు ఎందుకు పెట్టలా, అది ఇప్పుడు వాళ్ళు పెట్టామంటున్నారు కదా అని ఇవన్నీ చంద్రబాబు నాయుడుని అడగండి, రామోజీరావుని అడగండి, రాధాకృష్ణని అడగండి, లేదా వాళ్ళ ఎవరో దత్తపుత్రులను అడగండి, వాళ్ళని క్వశ్చన్ చేయండి. స్టే ఇవ్వాలి ఒకటి, ఫస్ట్ థింగ్ స్టే ఇవ్వడానికి రిజెక్ట్ ఇచ్చేశారు కాబట్టి ఇట్స్ ఓపెన్. సో హౌసింగ్ సైట్ ఇచ్చిన తర్వాత అది ఇళ్ల కోసం అన్నాక ఇళ్ళు కట్టడం అనేది దట్ ఈస్ ద లాజికల్ ఫార్వర్డ్ యాక్షన్ ఎవరైనా చేయగలిగింది అది సెకండ్. థర్డ్, ఒకవేళ ఇక్కడ ఇళ్ళు కట్టకూడదు, ఇంట్లి స్థలాలు ఇవ్వకూడదు, ఇంకా అసలు ఏమీ చేయకూడదు, దీన్ని వేరే రకంగా చేయాలని కోర్టు వచ్చినప్పుడు ఆ రోజు ఏం చేయాలి, అప్పుడు ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఏది ఆలోచించినా ఈ 50,000 కుటుంబాలకు ఇక్కడ అలొకేషన్ ఏది జరిగిందో దాన్ని పూర్తి చేయడం అనేది ప్రభుత్వం కర్తవ్యం, ప్రభుత్వం బాధ్యత. దాన్ని చేయడం కోసం వీళ్ళందరి తరఫున, ఈ కుటుంబాల తరఫున, మొత్తం పేదల తరఫున ప్రభుత్వం ఏం చేయాలో అన్నీ చేస్తున్నారు. వాళ్ళు ఎన్నైనా అడగచ్చు, వాళ్ళు ఎన్నైనా అడగచ్చు, వాళ్ళు దేన్ని అడిగినా మా ఆన్సర్ ఒకటే, ఇంటి స్థలం దేనికి ఇస్తారు, మొక్కలు పాటుకోవడానికి ఇస్తారా, ఇలాంటి చంద్రబాబు నాయుడు ఉన్నట్టు సమాధులు కట్టుకోవడానికి ఇస్తారా, ఆయన అయితే అందుకే ఇస్తారు కాబట్టి ఇప్పుడే కాదు కదా, మీరు ఎప్పుడో పోయిన తర్వాత కదా కట్టుకునేది అనొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి కోసం ఇచ్చారు, దానికోసం అని దాంట్లో పెట్టారు కాబట్టి ఇల్లే కడతాం దాంట్లో. దేనికి ఏముంది, ఇదేమన్నా లిటికేట్ ఏమో, ఇంట్లో ఇంటి పంచాయతీనా, లేకుంటే మనం ఇంటి కుటుంబంలో తగాదాలు అయితే ఆస్తి నాకు వస్తుంది లేదో చూడొచ్చు. ఇది రాష్ట్రం మొత్తానికి సంక్షేమ మార్గంలో చేస్తున్న పెద్ద ఎఫర్ట్లో చేస్తున్నాం. దీనికి అడ్డం కొట్టే శక్తులన్నీ వాటి నిజస్వరూపం నగ్నంగా ప్రదర్శిస్తున్నాయి. మేము ఏ లెవెల్ కన్నా పోతాము, ఇవి రానివ్వమంటున్నాయి. దీనికి బుద్ధి చెప్పాల్సింది ఎంటైర్ జనము చెప్తారు రేపు ఎన్నికల్లో. మా విజ్ఞప్తి, మీడియా కూడా విజ్ఞప్తి అంటే మీరు క్వశ్చన్ చేయండి అని. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటేదో చేస్తాంటే ఆ భోపాల్ ఏదో ఫ్యాక్టరీ లాంటివి తెచ్చి పెడితే, ఇంకోటేదో పెడితే ఏం అబ్బాయి, ఇది అన్యాయం అనొచ్చు. ఇది ఇళ్ళు ఇళ్ళు జనం జనావాసము, ప్రజలు వచ్చి ఊళ్ళు తయారవుతాయి, ఇక్కడ ఊళ్ళు ఉన్నాయి, వాళ్ళు వస్తారు, కళకళలాడుతుంటాయి. ఈ మొత్తం రాజ్యాంగం అంతా దానికోసమే రాసుకున్నాం మనం, మనం చేసే ఎఫర్ట్స్ అన్ని దానికోసం, లేదా ఇంకోరు దాంట్లో పోయి వేరే ఏరియాలో పెట్టట్లా. ఇది గవర్నమెంట్ ల్యాండ్, అండ్ రెండోది చట్టంలో ఉంది, సిఆర్డీఏ చట్టంలో. ఇన్నే అయ్యాక దీని మీద ఊహాజనితమైన క్వశ్చన్లు వేసుకుంటూ పోతే వాటికి ఎవరు ఏం చెప్తారు. అందుకే అంటున్నాం, ఒకవేళ ఇవన్నీ అయ్యి దీనివల్ల సెంటర్ ఇవ్వాలంటే మేమే పెట్టుకుంటాం. ఏవి చెప్పారు, అవుతాయి, వాటిని కూడా అవుతాయి. ఆయన ఆయన తీసుకొచ్చి 50,000 ఎకరాలు మొత్తం అందరినీ నానా రకాలుగా బ్లాక్మెయిల్ చేసి, అన్ని వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళతో ప్రెజరైజ్ చేయించి, అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసి చంద్రబాబు నాయుడు చేశాడు కదా. ఒక రోడ్డు వేసినాడు, ఆ కనెక్టింగ్ రోడ్డు ఆయన ఈ నుంచి కరకట్టం చేసిన రోడ్డు. వాళ్ళు కేసు 6 నెలలు, ఇవి 6 నెలలు అవుతాయి. ఆయన కేసులు తీసేయమనండి, సంవత్సరం 2 నెలల్లో మొత్తం 3 శాసన రాజధాని వస్తుంది, మిగిలిన రాజధానులు వస్తాయి. ఇక్కడ ఈ అడ్డంకులు వీళ్ళు క్రియేట్ చేసే అడ్డంకులు, వీళ్ళు ఏమనుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి అడ్డంకులు అని కాదు, వాళ్ళ మెడలకు వాళ్ళు ఊరేసుకుంటున్నారు. నిజంగా ఈ ఊళ్ళో వాళ్ళకి కోపం ఉంటే వాళ్ళ మీద ఉండాలా, మామూలుగా వదిలేస్తే ఈవేళకి ఇక్కడికి ఇన్స్టిట్యూషన్స్ వచ్చేవి, రోడ్లన్నీ డెవలప్ అయ్యేవి, బ్రహ్మాండంగా అయ్యేది. కానీ చేయకుండా వాళ్ళే వాళ్ళంతా వాళ్ళు ఊరేసుకుంటున్నారు, వాళ్ళంతా వాళ్ళు అడ్డంకులు క్రియేట్ చేసుకుంటున్నారు. అవి ఎప్పుడు వస్తాయి, ఒక నెల ఒకటి అయినా చంద్రబాబు నాయుడు ఏ డేట్ ఇచ్చినాడో అప్పుడు తీసి చూడండి. ప్రభుత్వం వైపు నుంచి ఇంతవరకు పెంచాము, దాని మన మన యాన్యుటీ కూడా 10 ఇయర్స్, 15 ఇయర్స్ చేసాం, లే కూలీలకు మామూలు ఇచ్చే పెన్షన్ పెంచినాం. అవి రావడం అనేది నెల ఇదైపోతే అది ఒక ఏదో వీళ్ళంతా ఎవరు అసలు ఈ టెస్ట్ పెట్టడం మీద నాకు అర్థం, చంద్రబాబు నాయుడులో ఆన్ డేట్ ఇచ్చారా, ఐ డోంట్ థింక్ సో. నేను చూడలే కానీ ఆ డాట్ ఆ రోజే వచ్చిందా, ఎవరీ ఇయర్ ఏ రోజు రావాలో ఆ రోజు వచ్చిందా ఆయన హయాంలో, చూడండి ఒకసారి తీసి చూడండి. లేవు, ఎప్పుడు జరగలే. ఈరోజు ఎందుకు మాకు పరీక్షలు పెట్టినట్టు ఇన్ని అడుగుతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఎవరి సంక్షేమం గురించి అయితే రాష్ట్రం మొత్తం సంక్షేమం చూసుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయనకంటే ప్రాంతాల మీద ద్వేషం ఉంది చంద్రబాబు నాయుడుకు, ప్రజల్లో కొన్ని వర్గాల మీద ద్వేషం ఉంది, కొన్ని సామాజిక వర్గాల మీద ద్వేషం ఉంది. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు వీటన్నిటికీ అతీతంగా చూస్తున్నారు, చూస్తున్నందువల్ల అందులో రాష్ట్రంలో ఇది పార్ట్, ఇదేమైనా వేరే దేశమా, ఇది కూడా ఇంకా బాగా డెవలప్ కావాలి,
ఈరోజు మీరు చూస్తే విజయవాడలో మేము వచ్చినాక ఆ ఫ్లైఓవర్లు తయారైనాయంటే, ఈరోజు కరకట్ట పక్కన రోడ్డు తయారవుతుందంటే మేము వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు టేకప్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజున పట్టించుకున్నారా? ఆయన పట్టించుకోలేదు. విజయవాడ డెవలప్ అయినా, గుంటూరు అయినా, ఈ ప్రాంతమైనా, రాష్ట్రం మొత్తమైనా, అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి దీంట్లోనే జరుగుతుంది, జరుగుతూ ఉంది, రేపు కూడా జరుగుతుంది.